ఉన్నటువంటి వేణుసార్ గారు వచ్చారు. అలాగనే రచనలు కవిత్వ రచనలతోటి మొగులు అనేటటువంటి కవిత పుస్తకం వేసినటువంటి ఇప్పుడు వెంకటేశ్వర, భౌతికంగా అంటే అంతర్గతంగా ఉండేటటువంటి ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి మన నరేష రేగడ నరేష్ అన్న మన ముందుంటారు ఎప్పుడైనా కూడా. సో ఇలాంటి పరిశోధక విద్యార్థులు వచ్చారు. అలాగే ఎస్ఆర్ఆర్లో పనిచేస్తున్నటువంటి తెలుగు లెక్చర్ పనిచేస్తున్నటువంటి అశోక్ గారు, అలాగనే ధర్మారంలో పనిచేస్తున్నటువంటి సార్లు వచ్చారు. అంటే సమాజానికి కూడా అతను ఏ ఆవేదనతోటి సమాజానికి సమాజం కొరకు కవిత రాశాడో ఇచ్చుంటే ఈ కార్యక్రమం ఏం జరిగింది. ఇప్పుడు నిర్వాహకులు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అగాధ్యాలని జరుగు పీడిత జనాలకు ఎన్ని బాధలు కలుగుతున్నాయో తన కలం ద్వారా వెలువరించినటువంటి మహోన్నత వ్యక్తి, కవిగా చిత్రకారుడిగా మాలాంటి ఎందరో యువకులకు ఇప్పటికీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అలిశెట్టి. జగిత్యాల జిల్లాలో ఎంత ప్రాచుర్యం ఉందో తెలియదు కానీ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఇప్పటికీ సిటీ లైట్ ద్వారా ఎందరికో ఆదర్శంగా నిచ్చినటువంటి కవి అంటే అలిశెట్టి. అందుకే ఇప్పటికి అనిపిస్తుంది ఎక్కడ అలిశెట్టి నువ్వు మరణించింది సిటీ లైఫ్ పుస్తకాలలోనా జగిత్యాల జగిత్య యాత్రలోనా, ఎక్కడ అలిశెట్టి నువ్వు మరణించింది. రోజు పొద్దున లేస్తే ఆదరా బాదరగా పేపరు పట్టుకొని నువ్వు రాసే రెండు చురకత్తులను వెతుక్కోవడానికి పరిగెత్తిన వంటి ఎందరో పట్టణ వాసులకు ఇప్పటికీ గుర్తున్నావు అలిశెట్టి నీ మాటల చురకత్తులతో అని ఉన్నది. ఇట్టి అలిశెట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రేగొండ నరేష్ గారికి, ప్రముఖ సామాజికవేత్త మరి ఉన్నాను, మరి మీడియా మిత్రులు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇది కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి రేగొండ నరేష్ అన్న గారిని ఒకసారి మాట్లాడుతున్నాను. ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వర్ధంతి, జయంతి రావడం సంతోషం, వర్ధంతి రావడం అనేది బాధాకరం. జగిత్యాల గడ్డ మీద ముద్దు బిడ్డగా జన్మించి మంచి ఆనిమత్యంగా తీర్చిదిద్దిన కళాకారుడు, మహనీయుడు, గొప్ప వ్యక్తి తను. తన గురించి ఎంత చెప్పినా మనకు తక్కువనే. కవిగా తను ఒక ఉన్నతమైన వ్యక్తితో మంచి ఆలోచనతోని కవితలు సమాజానికి ఆదర్శంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి తను. ఆయన రాసిన కవితలు కవిత్వం ఎన్నైనా మాట్లాడడానికి మనకు ఒక మంచి గొప్ప అవకాశం, మహనీయం. తను రాసిన కవితలు ఎన్నో ఎన్నో అంటే చెప్పడానికి మనసుకు అంటే ఒక అత్తుగా ఉండేటట్టుగా రాసిన మహా గొప్ప వ్యక్తి. అంతటి మహావ్యక్తి మన జగిత్యాలలో మన అంగడి బజార్లో పూర్ణిమ స్టూడియో అని వారు అప్పుడు వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అంత మంచి కవికి మనం ఈరోజు జయంతి వర్ధంతి జరుపుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాను. గాలిపల్లి చోళేశ్వర్ ఒక మంచి సూక్ష్మ కళాకారుడు, తను ఒక మంచి కవి. ఈ కార్యక్రమాన్ని వారు వెలవడం జరిగింది. ఇక్కడ ఉన్న కళాకారులు, రచయితలు, కవులకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ప్రతి కళాకారులకు కానీ రచయితలకు కానీ అందరికీ ఒక పెట్టిన పేరు ఇది మన జగిత్యాల జిల్లా. దీనిని ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు. నమస్కారం. మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా, ఎలా మొదలు పెట్టాలని సంశయంగానే ఉంది. ఎందుకంటే అంత గొప్ప మహనీయుడైనటువంటి అలిశెట్టి ప్రభాకర్ గురించి ఇక్కడ నేను ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. తను చెప్తాడు ఏమంటాడంటే, తప్పు దండెత్తి, దౌర్జన్యం దండెత్తి, వంచన దండెత్తి మనుషుల్ని నిలువున కొల్లగొడుతుంటే బొత్తు బారిన రాజకీయ చర్మం మీద వికారంగా వాగ్దానాల ఉనిపిరికాయ ములుస్తుంటే
చూస్తూ నిర్లిప్తంగా నిర్వీకారంగా ఉండలేక కవిత్వం రాసి కుళ్ళు కంపు కొడుతున్న ఈ అసమ సమాజంపై నిప్పులు చెరుగుతూ రాసిన మన ప్రభాకరుడు, ప్రభాకవి ప్రభాకరుడు. ఇతను గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. చల్లని వెన్నెల పుష్పాల సౌరభాలు, మలయ మారతాలు, ఇవన్నీ వర్ణనలు మొదలైనటువంటి అష్టాదశ వర్ణనలన్నీ ఆనాటి కవుల రచనలో కనిపిస్తే, ఇక్కడ మాత్రం అలిశెట్టి కవుల అలిశెట్టి రచనలో మాత్రము సమాజంలో అట్టడుగుతున్నటువంటి శ్రామికుల పక్షాన నిలిచినటువంటి వాక్యాలే కనిపిస్తాయి. తను ఏంటి, సమాజంలో అంతరాల దొందరాలను కూల్చేస్తేనే ఈ బడుగుల జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఆరాట పడినటువంటి ఒక కవి. తను ఈ జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో ముందుకు నడిచినటువంటి మహామనీషి అలిశెట్టి ప్రభాకరు. తను బహుశా కవి మరణించిన తర్వాతే బ్రతకడం మొదలు పెడతాడని అంటాడు ఒక కవి, ఆశారాజు కవి అని. తను నిజంగానే బ్రతుకున్నప్పుడు తనకు ఆదరణ లేకపోయింది, తర్వాత తన రచనలతో ఆదరణ, తన రచనల ద్వారా సమాజంలో బ్రతకడం మొదలుపెట్టాడు. తను సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించి, అంటే తన కవిత్వం ద్వారా ఎదిరించాడు. ఇతని మీద అనేక రకాలుగా చాలా రకాలుగా ఒత్తిడి, తను కవిత్వం రాస్తుంటే అనేక రకాలుగా ఒత్తిడి తేవడం జరిగింది. అంటే సమాజంలో ఇవి జరుగుతున్నాయి అని ఎత్తి చూపడమే మహాపాపం అయిపోయిందేమో అని. దగ్గరకుండా ఇంకా